విశ్వవిఖ్యాత నటసార భామ నందమూరి తారక రామారావు చిత్త జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక్కసారి అందరూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎంటర్టైన్మెంట్ అంటే బేసిక్ గా నాకు ఇష్టం అని తెలుసు. ఈ పిక్చర్ విషయంకి వస్తే జనార్దన్ మహర్షి ఒకసారి ఈ కథ అనిపించాడు, హిలేరియస్గా ఉంది. పైకి భరణి గారు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ చాలా అసూయగా ఉంది నా మీద. దానికి ఒరిజినల్గా ఆయన డైరెక్ట్ చేద్దాం అన్నాడు. ఇది పెళ్లి సందడి అంతకుముందు పెళ్లి సందడి మొన్న తీసిన పెళ్లి సందడికి డైలాగ్స్ అద్భుతంగా రాశాడు మన శ్రీధర సేపాన. అప్పుడు నేను అనుకున్నా డెఫినెట్గా ఇట్లాంటి కథకి శ్రీధర్ చేస్తే జస్టిఫికేషన్ బాగుంటుంది. మహర్షి కథకి అతని డైలాగ్స్, మహర్షి డైలాగ్స్ కూడా రాశాడు, అతను కాంట్రిబ్యూషన్ కూడా కొంచెం పెట్టుకుని. ఇంతకుముందు కూడా పీపుల్స్ మీడియాలో ఎంటర్టైనర్ కూడా తీశాడు, రషెస్ కూడా చూశాను, చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత ఇందులో ఈ టీంలో పర్టికులర్గా మ్యూజిక్ పిఆర్ చేశాడు, కెమెరా బ్రహ్మ బ్రహ్మాండంగా చేశాడు మన మాస్టర్ యష్. అంతమంది సౌందర్యలో కాకుండా సైరాలో మంచి పాట చేశాడు. అది అప్పటి నుంచే మాస్టర్కి అవకాశం ఇవ్వాలనుకున్నాను. సరే సుధీర్ దీపిక పిల్లి సోషల్ మీడియాలో వాయించేస్తా ఉంటే ఎవరు వెళ్ళనుకుని ముందు వాళ్ళని పెట్టిన తర్వాత సునీల్ పెట్టాం. ఆ తర్వాత ఈ అందాల రాసులు పక్కన వీళ్ళందరూ సోషల్ మీడియాలోంచే కనిపెట్టాం. ఈ కథకు అందరూ కొత్త వాళ్ళంటే బాగుంటుందని డిసైడ్ చేసుకుని పర్టికులర్గా ఎంటర్టైనరే కెరియర్లో ఫుల్ పెళ్లి సందడి డిఫరెంట్ కథ అయితే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను అప్పుడప్పుడు ఇంపార్టెంట్ సీన్స్కి వెళ్ళాను తప్ప అన్ని సీన్స్లో లేను. మొత్తం శ్రీధర చేశాడు. బట్ ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరితో చేస్తూ ఉంటే నాకు వయసు గుర్తురాదు. అందుకనే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే చాలా ఇష్టం. కొంచెం ఓపిక తెచ్చుకొని చేశాను ఈ పిక్చర్. మా ప్రొడ్యూసర్ మా వంశస్థుడే, నేను రాఘవేంద్రరావు కోరమూడి, సాయిబాబా కోరమూడి, వెంకట్ కోరమూడి, ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేస్తున్నాక అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. జూన్ ఎండ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.